యాభై సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినారు, రాష్ట్రాన్ని దేశాన్ని ఏకబిగిన పరిపాలించినారు. వాళ్ళ కాలంలో ఏం జరిగిందో, ప్రజలకు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో మన కళ్ళ ముందరనే ఉంది. మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ప్రజలు బతకపోవుడు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. పుత్తకొండలో ఈ గది వచ్చినటువంటి పరిస్థితి. అదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఏమొచ్చిందో, ఏం రాలేదో మీకు తెలుసు. వాళ్ళు ఉన్నప్పుడంతా పైరవకారులు, దళారులు, పెట్టుబడి తట్టే అడ్డగోలుగా లంచాలు, అది జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, కాంగ్రెస్ కు అధికారం వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, మళ్ళీ పైరవకారులను ఇస్తాం, ధరని తీసేస్తాం, మళ్ళా భూ కబ్జాలు మొదలు పెడతాం అనే దందాతో కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంది. 50 ఏళ్ల కాంగ్రెస్ జమానాలో ఒక్కటి రాలే. ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అద్దంలో స్పష్టంగా అద్దంలో చూపించిన తేడా కనబడుతుంది, స్పష్టమైన తేడా. వాళ్ళు గవర్నమెంటే, మరి మనం గవర్నమెంటే. అప్పుడు ముఖ్యమంత్రులు లేకుండా నాకన్నా దొడ్డుగా నాకన్నా ఎత్తున చాలా మంది ఉండ్రి, మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ డబ్బులు, ఈ కన్సర్న్ ఎందుకు లేదు? కేసీఆర్ పూచ్తే కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా. కేసీఆర్ జీ, జిస్ స్కూల్ మే ఆప్ పఢే, జిస్ కాలేజ్ మే ఆప్ పఢే, వో స్కూల్ ఔర్ కాలేజ్ కాంగ్రెస్ పార్టీ నే బనాయే. యే జో హైదరాబాద్ హై, जो दुनिया में आईटी का कैपिटल बना है, जो आपका बैंक अकाउंट है जिससे आप रोज चोरी करते हो, इसको आईटी कैपिटल कांग्रेस पार्टी ने बनाया. आपसे कहा कि जमीन रिकॉर्ड्स को कंप्यूटराइज करेंगे. पता लगा कि धारिणी पोर्टल से चीफ मिनिस्टर ने आपके जेबों से पैसा, आपकी जमीन आपसे छीनी, 20 लाख लोगों को नुकसान पहुंचाया.